ఇప్పుడే తాజా వార్తలు కూడా మనకు అందుతున్నాయి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్క్వాష్ పిటిషన్ను దాఖలు చే డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ను ఢిల్లీలో సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు దీనికి సంబంధించి నంబరు రావటంతో పాటు రేపు మధ్యాహ్నం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి కూడా ఇంకా మనకి ధృవీకరణ జరగాల్సి ఉంది బట్ కొద్దిసేపటి క్రితం మాత్రం మనకు వచ్చిన సమాచారం మేరకు రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రైట్ ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర ఏం జరుగుతుంది అదేవిధంగా మరికొద్ది క్షణాల్లోనే ఆన్లైన్లో చంద్రబాబు నాయుడును న్యాయాధికారి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది సెంట్రల్ జైల్ దగ్గర ఏం జరుగుతుందో వివరించేందుకు మా ప్రతినిధి మా కొలీగ్ రాజాబాబు ఉన్నారు రాజాబాబు ఏం జరుగుతుంది సెంట్రల్ జైలు దగ్గర రామారావు గారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ అనంతరం అంటే సిఐడి విచారణ అనంతరం కూడా ఈ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆన్లైన్లో వీడియో ద్వారా న్యాయమూర్తి ముందు ఆధారపరిచే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోని కాన్ఫరెన్స్ హాల్లో వీడియో ఆన్లైన్ ద్వారా కూడా చంద్రబాబును న్యాయమూర్తి ముందు ఆధారపరచడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ పూర్తి పూర్తయిన తర్వాత అంటే ఐదు గంటలకు విచారణ పూర్తయింది కాబట్టి పూర్తయిన వెంటనే ఇక్కడ వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించాలి ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం మనకి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది వైద్య పరీక్షల అనంతరం కూడా ఏసీబీ ఇక్కడ ఏసీబీ న్యాయాధికారి ముందు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును వీడియో ద్వారా ఆన్లైన్లో ఆధరపరుస్తారు అయితే ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు న్యాయమూర్తి ముందు చంద్రబాబు ఆన్లైన్లో వీడియో ద్వారా ఏం చెప్పబోతున్నారనేది మాత్రం తీవ్ర ఆసక్తిని రేగిస్తుంది ఎందుకంటే గత రెండు రోజులుగా కూడా సిఐడి కస్టడీలోనే చంద్రబాబు ఉన్నారు సిఐడి అధికారులు గత రెండు రోజులుగా కూడా చంద్రబాబుని విచారణ చేస్తున్నారు సిఐడి కస్టడీ ఉండడం వల్ల ఒక ములాఖత్తు కూడా అంటే ఈ వారంలో రెండు ములాఖత్తులు ఉంటాయి కుటుంబ సభ్యులు చంద్రబాబుని జైల్లో వెళ్ళి కలిసే పరిస్థితి ఉంటుంది అంతే సిఐడి కస్టడీ వల్ల కుటుంబ సభ్యులు ఒక ములాఖత్తు కూడా కోల్పోయారు ములాఖత్తుకు అవకాశం కూడా కోల్పోయారు ఒకవేళ కుటుంబ సభ్యులు ములాఖత్తుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్తే కనుక చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యము అది ఎలా ఉంది అనేది కూడా కుటుంబ సభ్యుల ద్వారా బయటకు తెలిసే పరిస్థితి ఉంటుంది అయితే సిఐడి కస్టడీ రెండు రోజులు ఉండడం వల్ల కుటుంబ సభ్యులు ములాఖత్తులో కూడా చంద్రబాబును కలిసే పరిస్థితి లేదు దీనివల్ల ఈ వారంలో ములాఖత్తును కూడా కుటుంబ సభ్యులు కోల్పోయారు అయితే ప్రస్తుతం సిఐడి అధికారులు గత రెండు రోజులుగా చంద్రబాబును విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఎలా ఉన్నారు అనేదే ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తుంది ఇటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు చంద్రబాబును కనుక ఆన్లైన్ లో వీడియో ద్వారా న్యాయమూర్తి ముందు వచ్చినప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు న్యాయమూర్తికి ఈ రెండు రోజుల్లో సిఐడి అధికారులు విచారణలో ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే అంశాలపై చంద్రబాబు న్యాయమూర్తి ముందు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే కనుక తీవ్ర ఆసక్తిగా ఉత్కంఠగా జనమంతా కూడా కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చంద్రబాబు ఏం చెప్తున్నారు న్యాయమూర్తి ముందు ఈ రెండు రోజులు సిఐడి అధికారులు విచారణ ఎలా సాగింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది రామారావు గారు